దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తు క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ దేవుని బిడలారా ఈ ప్రత్యేక సమయమందు మీ అందరికీ నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము అమ్మా బాగున్నారా అయ్యా బాగున్నారా మీరు చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు ఉత్తరాలు కూడా రాస్తున్నారు మా కొరకు మా పరిచర్య కొరకు కూడా ప్రత్యేకంగా మీరు ప్రార్థిస్తున్నారు మేము గమనిస్తున్నాం మీ ప్రేమను బట్టి మీకు ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము ప్రభు తప్పక మిమ్మలను దీవిస్తారు ఆశీర్వదిస్తారు దీని నిజంగా మేమైతే ఎంతో ధన్యులుముగా భావిస్తున్నాం ఎందుకంటే దేవుని బిడలేని మీరందరూ మమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు మీరు చూపిస్తున్న ఈ దైవిక ప్రేమను బట్టి ఈ స్వచ్ఛమైన ప్రేమను బట్టి ప్రభునామములో మీ అందరి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం మేమైతే ఈ సువార్త పరిచర్యలో కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మరి మమ్మల్ని ఎంతో ప్రభునామములో మరి గౌరవిస్తున్నారు మంచి ఆతిథిమిస్తున్నారు దిగుమటారా మా పట్ల మీకున్న మంచి అభిప్రాయము మంచి ప్రేమను బట్టి మరొకసారి ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం స్తోత్రం హలెలుయా అందరు సంతోషంగా ఉండారండి సంతోషంగా ఉన్న గట్టిగా హలేలు చెప్పండి హల్లేయ స్తోత్రం మరొక పర్యాయము ఈ విధముగా ఈ టీవీ ముఖంగా మిమ్మల్ని అందరినీ చూచుటకు ఈ విధంగా మీ కొరకు ప్రార్థించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మరోసారి ప్రభువున మమ్మలకే స్థుతి స్తోత్రము మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమె స్తోత్రం దేవుని బిడలారా ఈ ప్రత్యేక సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక మాటను వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో యవహన స్వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చినములో ఈ విధంగా రాయబడినది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను స్తోత్రం క్రైస్తులాడు దినుడ నిజంగా ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథము ఎంతో శ్రేష్టమైనది ఈ బైబుల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీయు కలిగిన మాటలు ఇవి సత్యమైన మాటలు ఇవి విలువైన మాటలు వెండి కంటే బంగారం కంటే ఎంతో శ్రేష్టమైన మాటలు ఈ మాటలు ఎందుకంటే ఈ మాటలను పలికినది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే తన నోటి నుండి ఈ మాటలను పలికి ఉన్నారు అవును ఈ మాటల్లో గొప్ప జీవము ఈ జీవము ఈరోజు మనలను వెలిగించాలి ఈ శివము మనలను ఆశీర్వదించాలి ఈ వాక్యము ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రత్యేక సమయమందు నీతోను నాతో మనందరితో మాట్లాడి మనలను మన కుటుంబాన్ని మన బిడ్డలను ఆ ప్రభు దీవించినట్లును మనందరూ కూడా వంచి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం అందరూ తరలవంచు తింపారా అందరూ కూడా తరల వంచి ఈ విధంగా ప్రార్థన చేయండి ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా ఈ వాక్యం ద్వారా నన్ను సంధించను ఆయన ఈ వాక్యం ద్వారా దీవించని ప్రభా ఈ వాక్యం ద్వారా నా గుండెల వేదన తొలగించండి ఈ వాక్యం ద్వారా నా ఆటంకాలు తీసివేను ప్రభా అని మీరు కూడా విశ్వాసంతో ప్రభు సన్నిధులు మోకరించి ప్రార్థించదు ఇవి మాటలు కాదు ఇవి స్వయాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో పలుకుతున్న మాటలు ఇవి శ్రేష్టమైన మాటలు ఇవి విలువైన మాటలు ఇవి ఘనమైన మాటలు ఈ మాటలు ఈ రోజు నేను ఆదరించబోతున్నాయి ఈ మాటల ద్వారా నీవు దీవించబడబోతున్నావు ఈ మాటల ద్వారా దేవుడు ఈ రోజు నీకు స్వస్థత సమాధానాన్ని అనుగరించబోతున్నారు కానీ ప్రత్యేక సమయం ఈ వాక్యము ద్వారా ఆ ప్రభు మనతో మాట్లాడి మనలను మన కుటుంబాలను దీవించినట్లును మనందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తరల వంచండి మోకరించండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం క్రైస్తురాడు హాలేలు యా హాలేలు యా హాలేలు యా స్తోత్ర 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 స్థుతులకు పాత్రుడు అయిన మా తండ్రి స్తోత్రుల కూడా మీకు వందనాలయ్యా అయ్యా స్తోత్రాలు ప్రభు ఈ ప్రత్యేక సమయమందు మరొక పర్యాయము మీ పాదస్న్నిధానముకు వచ్చి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా మీ సన్నిధానములో ఎందరో బిడ్డలు బిడ్డలునైనా ఈ వాక్యముటకు కూడి ఉన్నారు అయ్యా ఈ స్థలంలో కూడిన ఈ బిడ్డలందరినీ ఈ గృహమంతటిని ఈ ప్రత్యేక వాక్యం ద్వారా మీరు ఆధరించండి ఆస్వాదించండి ఆయీవపరచండి మీ కృపతో వెలుగుతో మహిమతో ప్రభావంతో శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం అల్పుడను దీనుడను తండ్రి నన్ను మీరు మరుగుపరచండి మీరు కనపడండి మీరు మాట్లాడండి ఆయన మీ కృపతో నింపమని మీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని సమస్త ఘనతయు మహిమయు ప్రభావములు మీకు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థు ను చేస్తూ అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమెన్ అమెన్ అమేన్ అందరూ చెప్పండి అమెన్ అమెన్ హలెయ స్తోత్రం దిముడరారా అమ్మ మీరందరూ సంతోషంగా ఉన్నారు అని నేను నమ్ముచ్చున్న దిముడరా ఎందుకంటే ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమన్నది ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం దినుడర ఈ ప్రత్యేక సమయం ముందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్వయంగా నీతో మాట్లాడబోతున్నారు దిముడరారా నిజంగా ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ సన్నిధి నేను తాకబోతున్నది ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకు రాబోతున్నది నీ కుటుంబాన్ని ఒక సంపూర్ణమైన వెలుగుతో ఈరోజు ప్రభు నింపబోతున్నారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అలజడులు ఆటంకాలు తొలగించి ఒక నూతన అభిషేకంతో ఒక నూతన మహిమతో ఒక నూతన ప్రభావంతో ఒక నూతన శక్తితో నేను నింపబోతున్నారు ప్రయస్తులాడు హలెలుయా సూత్రం దేవుడారా చూడండి ఈ ప్రత్యేక సమయం ముందు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నది మేడం మనందరూ కూడా చక్కగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం ఎవరు కూడా అటు ఇటుగా చెరగొద్దు అనాలోచితగా ఈ స్థలంలో కూర్చోవద్దేరా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఈ స్థలంలో కూర్చోండి నిజంగా ఈ వాక్యము చెబుతుండగానే ఈ వాక్యముని విలుస్తుండగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఒక అద్భుతమైన కార్యాన్ని ఈరోజు నీ జీవితంలో జరిగించబోతున్నారు హలే స్తోత్రం ప్రాడు చూడండి దేవుంటారా నిజంగా పరిశుద్ధ గ్రంథములో మన వాక్యం ధ్యానం చేసిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే వాక్యం మనం ధ్యానం చేసిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఎంత ప్రేమించున్నారు దేవుడు నిజంగా ఈ లోకాన్ని ప్రేమించడంటే ఎంత గొప్ప విశేషమో ఎంత గొప్ప భాగ్యమో తినుబడలరా నిజంగా ఈ లోకము మానవులందరినీ లోకమంతటినీ ఈ లోకములో అనేక మంది ప్రజలు ఉన్నారు కోటాను కోట మంది ప్రజలు ఉన్నారు అనేక మంది తెగలవారు ఉన్నారు అనేకమైన కులాలు మతాలు అనేకమైన రాష్ట్రాలు దేశాలు ఖండాలు ఖండంతురాలు అనేక మంది ప్రజలను ఆ ప్రతి ఒక్కొక్కరిని కూడా ఆ ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు నిజంగా ఎంతో గొప్ప భాగ్యం అండి ఈ లోకములో ప్రభు ప్రజలను ప్రేమించడం ఎంత గొప్ప భాగ్యం దినుబడరా నిజంగా లోకమంటే మనుషులు లోకమంటే మానవులు లోకమంటే మనమే నీవు నేనే దినుబడరా ఒక మాటలో చెప్పాలంటే ప్రభు ఈ రోజు ఈ ప్రత్యేక సమయముందు నీతో మాట్లాడుతున్నారు నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా నీ కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను నా కుమారుడా ఇదిగో నీ బిడ్డలను నేను ప్రేమిస్తున్నాను అయ్యా ఇదిగో నేను నీకు తోడే ఉన్నాను ఇదిగో నీకు సహాయం చేస్తున్నానని ఆ ప్రభువారు ఈ ఈరోజు స్వయంగా నీతో మాట్లాడబోతున్నారు దినిపడరా స్తూత్ర ఎంత గొప్ప బాగ్యం దేవడారా దేవుడు నీతో మాట్లాడుతూ దిగుడరా మనమైతే ఒక సామాన్యమైన వ్యక్తులము దినుడలరా ఒక మాటలో చెప్పాలంటే మనము అపవిత్రమైన ప్రజలము పాపముషేత నిండిన ప్రజలము దినుడలరా అలాంటి మానవులతో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అనేది ఎంత గొప్ప వాక్యమో ఎంత గొప్ప ఆశీర్వాదమో దినుబడలరా హలలుయా దేవుని మాటలలో గొప్ప శక్తి ఉన్నదే దేవుని మాటలు గొప్ప అభిషేకం ఉందే దేవుని మాటలు గొప్ప వెలుగు బొందో దినుబలరా ప్రైస్తలాడు స్తోత్రం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యం దేవుడు తెలియచేస్తున్నారమ్మా ఎంత ప్రేమిస్తున్నారు దేవుని ప్రేమ ఎంత గొప్పది నిమిడ ఆకాశానికి భూమికి ఎంత దూరమో దేవుని ప్రేమ అంత విలువైనది తూర్పికి పడమడికి ఎంత దూరమో దేవుని ప్రేమ అంత అంత శ్రేష్టమైన దేముడనారా నిజంగా ఎంత ప్రేమ దేవునిది ఈ లోకములో కల్తీ లేనిది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని ప్రేమే ఈ లోకములో కలమశము లేనిది ఏదైనా వనది అంటే అది దైవ ప్రేమ మాత్రమే దివరాల ఒక శ్రేష్టమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నానని ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు అయ్యా ఒక్కోసారి మా సేవా పరిచర్యలో ఈ విశ్వాస యాత్రలో ప్రజల వచ్చి పాష గారు అయా మా కుటుంబ సభ్యులు నన్ను ప్రేమించట్లేదండి దాన్ని దూరపరిచారండి నన్ను ఒక అపవిత్రమైన వ్యక్తిగా ఎంచి నన్ను ఒంటరి వారిని చేశారండి అని అనేక మంది చెప్పుట మే వినుస్తున్నా దిరుముడారా మన మధ్య ఒక స్త్రీ వచ్చి ఆమె ఎంతో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రాధపడి ప్రార్థించమని కోరారు ఏంటంటే అయ్యా ఇదిగో నా భర్త నన్ను ప్రేమించటం లేదు నా భర్త నన్ను ప్రేమించట ప్రేమ కొరకు ఒక తల్లి తాపాత్రయపడుతున్నది దిరుడరా నిజంగా ప్రేమ ఎంత విలువైనదో ప్రేమ ఎంత శ్రేష్టమైనదో దీంట్లో సహోదరి సహోదరుడా ఈ ప్రత్యేక సమయముందు ఈ వాక్యం ఎస్తున్నా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు నా కుమార్తె నీవు భయపడవద్దు నా కుమారుడా నీవు భయపడవద్దు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ పరిశుద్ధాత్మ ఈ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దీంట్లో నీ లోకమంతటిని ప్రజలందరినీ దేండు ప్రభు ప్రేమిస్తున్నారండి ఒక ప్రభువుని నమ్మిన బిడ్డలు మాత్రమే కాదు దిండు సర్వలోకమంతటిని లోకం ఎంతో ప్రేమించారు ఎంత ప్రేమించారు దిమ్ ఏసయ్య ఈ లోకమంతటిని ప్రేమించారు కాబట్టే ఈ సర్వలోక ప్రజలందరి కొరకు ఆనాడు కలువరు సిలువలో దాదాపు ముప్పై తొమ్మిది దెబ్బలు భరించి ఉన్నది ఈ శిరసకి ముళ్ళకిరటాన్ని ధరించి ఉన్నారు కాళ్ళకి మేకులు కొట్టి ఉన్నారు చేతులకి శీలలు కొట్టి ఉన్నారు పక్కలో పొడిచి ఉన్నది ఎంత ఎంత దుఃఖమో మీరు ఆలోచన చేయండి నిన్ను ప్రేమించారు కాబట్టి నీ కొరకు నిన్ను రక్షించడానికి నిన్ను కాపాడటానికి నీకు సమాధానం ఇవ్వడానికి నేను స్వస్థపరచడానికి నేను దీవించడానికి నిన్ను ఆశ్రయించడానికి ఆ కలవరిశీలులో ఆ ప్రభు ఎంత గొప్ప త్యాగాన్ని చేసి ఉన్నారో ఒకసారి ఆలోచించి సహోదరి సహోదరుడ అమ్మా నిజంగా ప్రేమ అంటే ఒక త్యాగముతో కూడిన దింబడారా నీ కొరకు నేను రక్షించడానికి నీ మన శ్రమ నుండి నేను విడిపించడానికి ఆ నరకము నుండి నేను తప్పించడానికి ఆ పాపము నుండి నేను కడిగివేసి పరిశుద్ధునిగా చేయటానికి ఆ ప్రభువు కలువరి తెలువలో తన విలువైన రక్తాన్ని తన శ్రేష్టమైన రక్తాన్ని సింధించి నీ పాపముని కడిగి నేను శుద్ధి చేసి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఒక పవిత్రమైన వ్యక్తిగా మార్చి ఉన్నారు ఎంత గొప్ప భాగ్యం దిరుడలంగా దేవుని ప్రేమ గురించి మనం ఒక్కొక్కసారి ధ్యానం చేస్తే దిరుమలరా ఈ ప్రపంచం ఎక్కో ఎక్కడ కూడా ఇలాంటి ప్రేమ మనకు కనపడదు ఈ దైవ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది ఎంతో శ్రేష్టమైనది ఎంతో విలువైనది ఎంత మంచి ప్రేమ అండి దిగుడరా దేవుడరా నిజంగా జ్ఞాపం చేసుకోండి క్రీస్తునందు ప్రియులరా నేను ఒక మాట అడుగుతున్నాను జ్ఞాపం చేసుకోండి ప్రభుని కొరకు ఎంత త్యాగం చేశారు కదా ఆ కలవరిశ్రీరులు తన విలువైన రక్తాన్ని నీ కొరకు సిందించినారు కదా ప్రభుని నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభుని నీ కొరకు కలవరి స్త్రీలో మరణించిన ప్రభుని నీ కొరకు దొంగడై తిరిగి లేచి సజీవుడైన ప్రభువుని నీవెంతగా ప్రేమిస్తున్నావు ఎంతగా నీవు దేవుని ప్రేమిస్తున్నావు దేవుని కొరకు నీవు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని గంటలు ప్రభుత్వంలో విజ్ఞాపన చేస్తున్నావు ప్రభు కొరకు నీ జీవితాన్ని ఏ విధంగా త్యాగం చేస్తున్నావు నిజంగా ఈ మధ్య మాకు ఒక అన్యురాలైన సహోదరి ఫోన్ చేసి దీని ఈ వాక్యం వినిస్తున్నది ఒక అన్నిరాల చిచ్చికి వెళ్ళే వ్యక్తి కాదు ప్రభు అంటే వారికి వారి కుటుంబానికి తెలియదు ఒక ప్రసంగం వినదాముడే ఏదో సడన్గా పెట్టారు టీవీ ఒక ప్రసంగం విన్నది విన్న తర్వాత ఆమె స్పందించబడి దేవుని వాక్యం ఆమెకు తాకింది స్పందించబడి ఆమె ఒకరోజు ఫోన్ చేసి పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని అయా ఇదిగో దేవుని కొరకు ఈ విలువైన కానుకను దేవుని శావ కొరకు వినియోగించండి నిస్సంగా దేమిటారా ఆమె కొంత మొత్తాన్ని మాకు ఇచ్చినప్పుడు మేమైతే ఎంతో ఏడ్చాం ఎంతో కన్నీరు కార్చాం దేవుని పెరగని ఒక వ్యక్తి నిజంగా ఎంత త్యాగం అమ్మా నీకు ఎందుకు ఇలా ఇచ్చావంటే అయ్యా ఆ ప్రభు ఎంత ప్రేమమయుడో ఆ ప్రభు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మా కొరకు కలవరిశీరును ఎంతో త్యాగాన్ని చేశాడో మేము గ్రహించేవండి ఈ లోకములు ఎవరు కూడా ఇంత త్యాగాన్ని చేయలేదు పాస్టర్ గారు మేము ఈరోజు ఇంత క్షేమముగా ఉండటానికి గల కారణము మేము కొరి శ్రమల నుండి దుఃఖము నుండి విడిపించడానికి గల కారణము అయ్యా దేవుని ప్రేమ అని మేము తెలుసుకున్నాం ఆ ప్రభు శక్తివంతుడని మేము గ్రహించామని అందుకనే అయ్యా మీరు వాక్యం చెబుతుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి ఆస్టర్ గారు మేమైతే ఏ చర్చికి వెళ్ళట్లేదు కానీ అయ్యా ఇదిగో దేవుని స్వాత సేవ కొరకు ఈ కానుక వినియోగించండి అని ఆమె మాకు ఆ కానుక అర్పించారు దిండలారా ఎంత త్యాగం దేవుడ అమ్మ ఈరోజు నీవు కూడా ప్రభు కొరకు ఒక త్యాగం చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు దిమ్మల ఎందుకంటే నీవు జన్మించిన నాట నుండి ఈ రోజు వరకు కూడా ప్రభు నిన్ను సంరక్షించారు నిన్ను కాపాడారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నీవు వెళ్తున్న మార్గాలలో నువ్వు చేస్తున్న బాటలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యములో ప్రభు నీకు తోడుగా ఉండి ఏ ఆటంకమైనను అపాయమైనను కష్టమైనను నష్టమైనను రోగమైనను కన్నీరైనను రాకుండా కన్న తండ్రి వలె నిన్ను ఆదరించి ఆస్వదించి జీవించు సన్మార్గములో సత్య వెలిగిన మార్గములో మంచి మార్గములో ప్రేమ కలిగిన మార్గములో జీవం కలిగిన మార్గములో నేను నడిపించుతున్నారు కొన్ని సమయాలలో నీ ఒంటరిగా ఉండి బాధపడుతున్న సమయాలలో నీకు తోడుగా ఉండి నిన్ను ఓదార్చినది ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఈరోజు నేను ఎంత క్షేమముగా ఉన్నామంటే కారణము ఆ యేసుక్రీస్తు ప్రభువారి కృపయే దేవుని కృపను మీరు ఎరుగున్నారా ఆ దేవుని ప్రేమను తెలుసుకుని ఉన్నారు దేవుడరా ఏసయ్య ఎంత కృపామయుడో ఎంత ప్రేమామయుడో ఎంత కరుణమయుడో ఆయన ఎంత గొప్ప దేవుడో నీవు గ్రహించాలని ఆ ప్రభు ఈరోజు ఈ దీన శావకును దారు నీతో మాట్లాడుతున్నారు దేవుడారు ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని వాక్యం ఉన్నది ఎంత ప్రేమించాడంటే దేవుడారు అంతగా ప్రేమ నీవంటే దేవునికి ఎంత ప్రేమో నిన్ను ఎంతగా ప్రభు ప్రేమిస్తున్నారో నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడండి నీ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు నీ కొరకు తన సమస్తాన్ని త్యాగం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎంత ప్రేమ అండి ఈ లోకములో నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నీ రక్షణలు కానీ ఎవరు కూడా నిన్ను నిన్నెంతగా ప్రేమించరు దినుడలారా యేసు ప్రేమ శ్రేష్టమైనది ఏసయ్య ప్రేమ విలువైన దిముడలారా ఈ సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన మరణించడం అనేది ఎంత గొప్ప త్యాగం అండి నీ కొరకు నా కొరకు ఆయన కలువరిస్థిలు తన పురాణాన్ని దానముగా బలిగా మన కొరకు అర్పించేది వల్ల అందుకనే మనం ఈరోజు ఇంత క్షేమముగా ఉండగలుగుతున్నాం ఇంత ఆరోగ్యముక ఈ ఆరోగ్యకరముగా ఉండగలుగుతున్నాం ఇంత ఆస్వాదకరంగా ఉండగలుగుతున్నామంటే ఇది దేవుడి కృపాది ఇలాంటి మంచి వస్త్రాలు ధరిస్తున్నామంటే దేవుని కృప ఐదేళ్లతో మనం అన్నం తింటున్నామంటే దేవుని కృప ఇంత ఆరోగ్యముగా ఉన్నామంటే దేవుని కృప ఇంత సంతోషంగా ఉన్నామంటే దేవుని కృప ఇంత అందముగా ఉన్నామంటే దేవుని కృప ఈ గృహము కలిగి ఉన్నామంటే దేవుని కృప ఇంట్లో ఈ గృహపకరణాలు కలిగి ఉన్నామంటే దేవుని కృప దేవుని కృప ఎంత ఉన్నతమైనదో అధికమైన దేవుని కృపను నీ ఎడల ప్రభు చూపిస్తున్నారండి మరి ఆ విలువైన దేవుని కృప నువ్వు గ్రహించావా ్రహించేవా అలాంటి దేవుడిని నిన్ను ప్రేమిస్తున్నాడు లారా నిజంగా ఈ మాట చదువుతుంటే అవును దేవుని దృష్టిలో నేనున్నాను అని నా ఒక గ గొప్ప నిరీక్షణ కలిగిందండి ఈ మాట నేను చదివితే ఎన్నోసార్లు చదివాను ఈరోజు ఈ మాట చదువుతుంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించే లోకమంటే ఎవరు లోకమంటే మానవ లోకమంటే మనమే నీవు నేను మనందరం కలిసి ఈ లోకాన్ని ఎంతో ఎంతో ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు దేవుడు ఎంత ప్రేమ అండి నిజంగా ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఈ లోకములో మనకు ఎక్కడ దొరకదు కానీ అది ఏసులో దొరుకుతుంది ఏసులోకి రమ్మని ప్రభుని నిపులుస్తున్నారు ఏసరా ఆ ప్రేమ నీకు కావాలా ఆ సమాధానికి కావాలా ఆ నీకు కావాలా ఆ మహిమనికి కావాలా ఆ ప్రభావానికి కావాలా ఆ నీకు కావాలంటే ఈరోజే ఈ ప్రత్యేక సమయమందే ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నారు సహోదరి సహోదరు నీవు దేవుని సన్నిధానంకొచ్చి ప్రార్థన చేయగలవా అమ్మ ఈ సమాధానాన్ని నీవు పొందుకొనగలవా ఆలోచించారు ప్రభు కృప నీకు తోడుగా ఉంది ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు ఏసు ప్రేమ ఎంత విలువైనదో దేవారు నేను ఒకప్పుడు లోకములో పాపములో శాపంలో జీవిస్తున్నప్పుడు ఏసు ప్రేమ నన్ను దర్శించినది యేసు ప్రేమ నన్ను ఉన్నది ఆ ఏసయ్య నన్ను ఎంతో ప్రేమించి రక్షించి ఉన్నాడు తన విలువైన రక్తము ద్వారా నా పాపలను కడిగి వేసి చేసి పరిశుద్ధునిగా మార్చి నీతిమంతుడుగా మార్చి తన కుమారుడిగా స్వీకరించి తన శావ కొరకై ప్రతిష్ఠించుకున్నారు ప్రభువారు దినుడలారా నేను దేవుని బిడ్డని దినుడలమ్మ ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు అమ్మ నిన్ను ప్రేమిస్తున్నారు దినుడలారా ఏసయ్యత యేసు నిన్ను దీవించాలని ఆశపడు ఏసుక్రీస్తు ప్రభుని ఆశీర్వదించాలని నీ బిడ్డలను ఈ కుటుంబం అంతటినీ తన మహిమతో నింపాలని తన సమాధానముతో నింపాలని తన వెలుగుతో నింపాలని ఆశ కలిగి ఉన్నారమ్మ దీని విడలారా ప్రభు నామములో ఒక దీన దీనశావుకుడిగా వినయముతో వేడుకుంటూ ఉన్నావు దేవుని సన్నిధికి రండి సమాధానమును పొందండి ఆ దైవ కృపకు పాత్రులు కండి మీ జీవితకాలం అంతయు కృపాక్షేమములతో నిండైన మిండైన దీవులతో ఆ ప్రభు మిమ్మల్ని వృద్ధుల చేస్తున్నారు రండి దిను నిజంగా మీరు దేవుని సంధికి రహలిగితే తింటారా ప్రభు ఎంతో సంతోషిస్తాడు రెండవదిగా దేవుని షావుకులుగా మేము కూడా మేముని బట్టి ఆనందిస్తాం ఇంకా దేవుని గురించిన మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా సలహాలు కానీ ఇంకేదైనా మీకు సందేహాలు కానీ ఉంటే తింటారా ఈ స్క్రీన్ మీద నెంబరు వస్తుంది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఇంకా దేవుని దేవుడి ప్రేమ ఎంత విలువైనదో మీరు తెలుసుకోవాలంటే తింటారా మీ కొరకు మేము ప్రార్థిస్తాం ఇంకా కొన్ని కొత్త నిబంధన బైబుల్ గ్రంథాలు మా ఇద్దరు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కొత్త నిబంధన గ్రంథాలు దిగుబరా ఇంకా బైబులు కొత్త పాత నిబంధన అంటే పెద్ద బైబులు కూడా కావాలంటే దిగుబడిరా మీరు మాకు ఫోన్ చేయండి అంటే ఏ చర్చికి వెళ్ళని వారు ఇప్పుడే ప్రభువును ఎరిగిన వారు అయి ఉన్నట్లయితే తప్పక మీకు బైబుల్ కూడా ఒక బహుకరించి దిగుబడిలరా ఆ దేవుని ప్రేమను మీకు తెలియజేస్తాను కనుక ఈ స్క్రీన్ మీద ఆ నెంబర్ వస్తుంది ఆ నెంబరు జ్ఞాపకం చేసుకొని మాకు ఫోన్ చేయండి ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తారు అనేక మంది మాకు ఫోన్ చేసి అయ్యా ఎండలకి మేము ఎంతో బాధపడ్డాం కానీ ఆ కృపగల ప్రభు మంచి వాతావరణాన్ని సలధానాన్ని మాకు ఇచ్చారు ఇప్పుడు మాకు చక్కగా ఆరోగ్యం ఉందామని ఆరోగ్యంగా ఉన్నామని అనేక మంది పెద్దలు మాకు ఫోన్ చేసి చెప్పారు ఎంత సంతోషం కృపగల దేవుడు మనకు తోడుగా ఉన్నారు అయ్యా మీకు తోడుగా ఉన్నారు మీరు భయపడక ప్రభుని ఇంకా మీరు తెలుసుకోవాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాల కొరకు కూడా మీరు ప్రార్థన చేసి చేయండి మీ సందేహాలు కూడా వైబులు వాక్యానుసారంగా మీకు తెలియజేసి మరి మీ కొరకు ప్రార్థిస్తాం ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తారు ఆదరిస్తారు ఆశీర్వదిస్తారు దీని ఈ వాక్యం ప్రభు మన దీవించును కాక ఆమె అందరూ మాకరించండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మాకరించండి దిని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఈ ప్రార్థన చెబుతుండగానే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకునుగాక ఈ ప్రార్థన చేస్తుండగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలవన ప్రతి బలెత నుండి విడుదల కలగ గాక స్తోత్రం అందరం ఆక్రమించిన ప్రార్థన చేద్దాం హాలెలు యా హాలేలు అందరం ఆక్రించాది స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటున్నది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఈ స్థలం ఉన్నది ఆ పరిశుద్ధాత్మ మహిమ ఈ స్థలం థ్యాంక్ యూ జీ సార్ హాలేలు యా హాలేలు యా హాలెలు యా అందరం ప్రార్థన ప్రార్థనించదమ్మా దేవుడు ఈ రోజు నేను తాగుతున్నాది ఒక నూతన అభిషేకమును ప్రభు నీకు అనుగరిస్తున్నారు ఒక నూతన జీవితాన్ని ప్రభు ఈ రోజు నీకు దాయి చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ హాలేలు యా రండి 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 పరిశుద్ధాత్మ దేవ ఏస రండి నీ ఇప్పుడే ఈ స్థలంలో అయ్యా నీ బిడ్డలు మాకు నుంచి ప్రార్థిస్తున్నగా నేను దర్శించమని ప్రార్థన చేస్తున్నా హాలెల్లు హాలెల్లు రీ బాబా బాబా రీ కాందరాలబరాస హాలెల్లు హాలి అందరూ మాకు నుంచి ప్రార్థన చేద్దాం ఇంకా ఎవరికైనా తినడా అనారోగ్యంగా ఉంచే ఎవరైనా బలహీనతగా ఉంచే దేవుడరా అమ్మా ఇదిగో మీ ఆస్తమయ్యేలా మీ గుండెల మీద చూపించండి దేవుడరా ఒక ఆస్తమయ్యేలా గుండెల మీద చూపించండి ఒక ఆస్తమయ్యేలా తల మీద గుర్తుగా చూపించండి మీ కొరకు ప్రార్థన చేస్తారు అమ్మ మీ హస్తం మీద ప్రభు హస్తం ఉంచి ఆ ప్రభు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరచబోతున్నారు ఆ కలబరి శిల్వ రక్తాన్ని మీ మీద ప్రోక్షించి ఒక నూతన శక్తితో ఒక నూతన అభిషేకముతో నింపబోతున్నారు థ్యాంక్ యూ జీ సీ బాబా రీ కాదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ ప్రభా స్తోత్రం అందరూ మాత్రం ప్రార్థించాయి అమ్మ గట్టిగా ప్రార్థించాయి ఏ సై నాలో రండి ప్రభుని ప్రార్థన ఏ సైరుడు దర్శించిన ప్రభు ప్రార్థించాయి ఏ సైరుడు తాకడి ప్రభుని ప్రార్థించాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ ప్రైస్తారు ఎస్ అయ్యా రండి 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 ప్రభా రండి నా తండ్రి అయ్యా నేను ఎంతో ప్రేమిస్తున్నా ప్రభా నేను దీవిస్తున్నా తండ్రి నా మీదకి రండి ప్రభుని ప్రార్థన చేయి ఈ కుటుంబాన్ని ప్రభు దీవించిపోతాయి

హాలెలుయ 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 స్తోత్రం 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 స్తుతికి పాత్రుడ స్తోత్రాలు కూడా అందరూ ప్రార్థన చేద్దాం అమ్మ దేవుడు నిన్ను తాగుతూ ఉన్నాడు ఆ కలవరి స్థిరవ రక్తాన్ని మీద ప్రోక్షిస్తున్నాడు నీ గుణ ప్రతి నీ శరీర శరీర బలహీత నుంచి ఇప్పుడే విడుదల 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 స్వస్థత కలుగులు కాక నాయన స్తోత్రం థ్యాంక్ యూ జీ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం ఏసు మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం స్తోత్రమయ స్తోత్రమయ రండి ప్రభా మీ బిడలు మీ పాద సన్నిధానంలో వాకలించి అయ్యా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు కదా అని ఇప్పుడే మీ బిడ్డలు మీ పరిశుద్ధత్వ శక్తిని కొమ్మరించిన ఆయన స్తోత్రం రీ బాబా బాబా రీఖాధారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫాదర్ క్రైస్తలాడు స్తోత్రం 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 ఈ కుటుంబాన్ని దీవించండి ఈ బిడల్ని ఆస్వాదించమని ప్రార్థన చేస్తాను రీ బాబా బాబా యేసు మీకు వందనాలు అందరూ ప్రార్థన చేద్దాం కృప కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువా మీ పాద సన్నిధానము మోకరించి ఆత్మలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించలేని స్తోత్రాలు ఏ బలిత బిడ్డలు బాధపడుతున్నారు ఆ బలితం నుంచి ఇప్పుడే విడుదల గాక ఇప్పుడే స్వస్థత కలుగులుగాక ఇప్పుడే ఆరోగ్యము కలుగులుగాక ఇప్పుడే సమాధానము కలుగును గాక నేను స్తోత్రాలు బిడ్డల అయితే మీ అస్తం చాపండి మీ కలవరి శిల్వ రక్తాన్ని పరోక్షించండి ఆయా బిడ్డలకు సంపూర్ణమైన సమాధానము నెమదియు ఆరోగ్యము అభిషేకమును ద్వైఛ్యమని ప్రార్థన చేస్తున్నాను మీ సన్నిధుల బిడ్డలను స్థిరపరిచినయన వారు అనుద్రమ చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు విన్నపాలు ఆలకించండి వారి బిడ్డలను వారి కుటుంబ సభ్యులను తల్లిదండ్రులు అక్కడ అన్నదాన అందరినీ దీవించిన ఆయన స్తోత్రాల తండ్రి ఇంకా గర్పల లేని బిడ్డలను కూడా ఆయా మీరు దర్శించండి ఆయా మంచి గర్పలం దాయించండి ఇంకా శరీర బాలహీతుల నుంచి ఆయా విడుదల దాయిచ్చని ఇంకా ఏ విధమైన సమస్యలు ఏ విధమైన కష్టాలు బిడ్డలు ఉన్నారో ప్రతి విధమైన నుండి ప్రతి విధమైన బలతరు అనారోగ్యం అన్నిటి నుండి ఇప్పుడే విడుదల 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 కలిగి బిడ్డలకు స్వస్థత కలుగును కాక ఈ కుటుంబాన్ని బిడ్డలందరినీ దీవించమని కృపతో వెలుగుతో మహిమతో పరిశుద్ధాత్మ అభిషేకమ పని మీకే స్థూతులు ఆ స్థుతులు చలిస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామములో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ 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 ప్రైస్తలాడు అందరు చెప్పను ఆమెన్ అమేన్ ఆమెన్ ప్రైస్తలాడు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా దీని నిజంగా ప్రభు మిమ్మలను స్వస్థపరిచినారని మేము నమ్ముతున్నాం నిజంగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉన్నది అమ్మ నువ్వు భయపడకు బాధపడకు విశ్వాసంతో ప్రార్థించే ఇంకా మీకు ప్రార్థన అవసరతలు ఉండే మాకును తెలియచేయండి మేము మీపక్షంగా మీ కొరకు ప్రార్థిస్తామని తెలియచేస్తున్నాం దీనివల్ల నిజంగా మా పరిశీలి కొరకు మీరు ప్రార్థిస్తున్నారు అని నమ్ముతున్నాం ఎందుకంటే మీరు ఫోన్ చేస్తున్నారు కొంతమంది ఉత్తరాలు రాస్తున్నారు అయా మా గురానికి రండి ఫాస్ట్ గారు మా గురునికి వచ్చి ప్రార్థన చేయండి అని కూడా అంటున్నారు అమ్మ నిజంగా తప్పక దేవుని చిత్తం అయితే తప్పక వస్తాం లైన్లో వచ్చినప్పుడు అయితే మీ షాకుని చేత మీరు కూడా ప్రార్థన చేసుకోనండి మీరు తప్పక క్రమం తప్పకుండా సంఘ ఆరాధనలో పాల్గొనండి తప్పక ప్రభు మిమ్మల్ని దీవిస్తారు ఆశీర్దిస్తారు అల్లు యా స్తోత్ర ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని దీవినలు ఆశీర్వదాలు ఇక్కడ కూడిన బిడ్డలందరికీ సర్వలోక భక్తులందరికీ ప్రభు కృప ఇప్పుడు ఎప్పుడూ సదాకాలము తోడుగా ఉడిపించునుగాక ఆమెన్ ఆమె ఆమెన్ ప్రభు నామములో వందనాలు ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్ ఆమె ప్రైస్తడు స్తోత్రమా అందరికి వందనాలు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థించుట మానవద్దు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగించినట్లు మా సంఘములో మేము సంఘమంతా కలిసి మీ కొరకు ఆ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తప్పక ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు తోడుగా ఉన్నారు మీ భయపడక దిగులు పడక ధైర్యంగా ఉండి తప్పక ప్రభు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తారు ఆశ్రదిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రయత్నం వందనాల అమ్మ థ్యాంక్ యూ ఓకే